ఇక మూడవ అంశం, ఇది ఉదయనిధి స్టాలిన్ గారు లేవనెత్తినటువంటి అంశం. దీని మీద చర్చ అట్లాగే కొనసాగుతుంది. ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇది చాలా దురుద్దేశంతో పోతూ ఉన్న రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడుకోవసం కోసంగా డిఎంకే పార్టీకి సంబంధించిన ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి అనవసరమైన సందర్భరహితమైన ఆరోపణ. మొట్టమొదట దీనికంతా మూలం సనాతనము అంటే ఏంటి అనే దాని మీద, మనం ఇచ్చే డెఫినేషన్ మీద ఆధారం. నా దృష్టిలో సనాతనం అంటే ఆది అనాది, ఈ భారతదేశానికి సంబంధించినది, నేటివ్ టు దిస్ ల్యాండ్. ఇక్కడ ఎన్నో తెగలు జాతులు ఒక మెల్టింగ్ పాయింట్ లాగా ఒకళ్ళతో ఒకళ్ళు మిళితమైనవి. ఈ మిళితమైన దానికి అనుగుణంగా ఒక సంస్కృతి ఉద్భవించింది. ఆ సంస్కృతికి వారసులమే మనం, అదే సనాతనం. సో ఇది ఏదో వైదికమనో లేకపోతే పౌరాణికమనో అంటాం చాలా చాలా తప్పు. ఒక పుట్టను పూజించే విధానం, ఒక నదిని పూజించే విధానం, ఒక చెట్టును పూజించే విధానం, ఇవేవి వైదికం కావు, ఇవేవి పౌరాణికం కావు, కానీ మనం అందరం ఆచరిస్తాం. నా దృష్టిలో ఇది సనాతనం, ఇది సనాతనమైనటువంటి ధర్మం. ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉన్నది. ఆ గ్రామదేవత గ్రామాన్ని కాపాడుతుందనేది మన దృఢమైన నమ్మకం, సంకల్పం. ఇప్పటికీ చాలామంది గ్రామదేవతల్నే నమ్ముతారు, తల్లిదండ్రులకు గౌరవిస్తారు, పితరులను స్మరించుకుంటూ ఉంటారు. ఇదంతా సనాతనంలో భాగం. ఈ సనాతనంలో కొన్ని దురాచారాలు వచ్చాయి, కాదని ఎవరూ అంటలేదు. ఏ మతంలో దురాచారాలు లేవు? ఇక హిందూ మతంలోనే దురాచారాలు లేవు. ఉన్న దురాచారాలను పక్కన పెట్టాలి, వాటిని ఖండించాలి, వదిలేయాలి, ముందుకు పోవాలి. దాని అర్థం మొత్తం అంతా సనాతనాన్ని నేను వదిలేస్తానంటానికి అంటే అది ఏది, అది ఫూలిష్ స్టేట్మెంట్. దానికి ఇంత ప్రాచుర్యం రావటమే చాలా దురదృష్టకరం. ఒకప్పుడు గ్రామదేవతలను వీటిని పూజించేటప్పుడు జంతు బలు ఇచ్చేవాళ్ళ, మరి ఈరోజు జంతు బలలను మనం పూర్తిగా నిషేధించాం, వాటి నుంచి బయటకు వచ్చాం. ఎక్కడో అక్కడక్కడ చెప్పితే ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో ఇది జరగటం లేదు. దాని బదులు ఏమైంది, ఈరోజు బలి అనేది ఉన్నది, అన్ని దేవాలయాల్లో బలి పెడతారు. ఏం చేస్తారు, వండిన అన్నాన్ని బలి కింద అక్కడ పెడతారు. బలిపీఠం ఒకటి ఉంటుంది, కానీ అక్కడ ఏమి బలు జరగటం లేదు. అంటే మనం ఇవాల్వ్ అయినాం యాజ్ ఏ రిలీజన్, వీఆర్ ఇవాల్వ్. దీని అర్థం మనం యానిమల్ సాక్రిఫైస్ను సపోర్ట్ చేస్తాం కాదు. సనాతనం అంటే యానిమల్ సాక్రిఫైస్ కాదు, యానిమల్ సాక్రిఫైస్ నుంచి బయటికి వచ్చినటువంటి సనాతనమే సనాతనం. దాని అర్థం గ్రామదేవతలను పూజిస్తాం, గ్రామదేవతలు నమ్ముకుంటాం, ఆ బిలీఫ్తో ముందుకు పోతాం. దీని అర్థం దాంతోపాటు వచ్చినటువంటి దురాచారాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. సేమ్ థింగ్ మిగిలిన విషయాల్లో కూడా, కుల వ్యవస్థ దాన్ని కూడా ఈరోజు అందరం ఖండిస్తున్నాం, అందరం దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సనాతనాన్ని కేవలం కులంతోనే లింక్ పెట్టాల్సినటువంటి అవసరమే ఉన్నది. సనాతనంలో ఎంత మంచిందో అంత చెడు ఉంది, తప్పకుండా ఉన్నది. కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలు, విధానాలు, పద్ధతులు సరిగా లేవనేది ఎవడు కాదండి. కానీ దాని అర్థం దానిని మొత్తాన్ని దీంతో ఈక్వేట్ చేసి దానిని ఖండించటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైన ఒక ఆబ్జెక్టివ్తో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి ఆరోపణ కిందకే ఇది వస్తుంది. కానీ ఇంకేమీ కాదు. ఇక సరే వాళ్ళ విషయానికే వద్దాం. ఈరోజు డిఎంకే పాలిస్తున్నటువంటి ఆ కొయలేషన్లో అన్ని కులాల వారీగా ఏర్పడినటువంటి పార్టీలు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులానికి రిప్రజెంటేటివ్, ఆ కుల రాజకీయాలను అనుసరించే పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం. దళితుల మీద అత్యధిక అత్యాచారాలు ఏ రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయంటే ముందు తమిళనాడు ఉంటుంది,
మరి వాటి మీద వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయటం లేదు? ఈ ఈ ఈ ఇన్ని ప్రవచనాలు చెప్పే బదులు సిన్సియర్గా కులరహిత సమాజాన్ని తమిళనాడులో ఏర్పాటు చేయటానికి డిఎంకే ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు? ప్రయత్నం ఎందుకు చేయటం లేదు అంటే, వాళ్ళ రాజకీయ అధికారం కొనసాగాలి అంటే ఈ కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న పార్టీల అవసరం, ఈ రాజకీయాల అవసరం. కాబట్టి అటువంటి మేజర్ ఇష్యూ మీద దృష్టి పెట్టారు. ప్యాషన్స్ రెచ్చగొట్టేటటువంటి స్పీచెస్ వరకు పరిమితం చేయమంటే, ఇది ఈనాడు కాదు, పెరియార్స్ టైం నుంచి, కరుణానిధి గారి టైం నుంచి డిఎంకేకు పెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు కూడా అదే చేస్తున్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తూ సనాతనాన్ని ఆది అనాదిగా ఇండిజినస్ లోకల్ కల్చర్ అండ్ రిలీజన్గా మనం భావించి ముందుకు పోయి దీనిలో ఉన్న దురాచారాలను తప్పకుండా తీసుకేస్తూ మంచిని గ్రహిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే, ఇది జాతీయంగా ప్రధానమైనటువంటి రెండు అంశాలు నేను ఈరోజు మాట్లాడుకోవచ్చు.